హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అకాడమీ ఈ రోజు మనం డిప్లోమాకి సంబంధించి మెకానికల్ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ మెకానికల్ వాళ్ళకి ఏముంది ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది సో ఈ సబ్జెక్ట్ గురించి అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము సో వెయిట్ అయితే చూద్దాము ఏవి చదువుకోవాలి ఏం లేదు అంటే ఈవెన్ దో మీరు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు ఇంజనీరింగ్ మెకానిక్ సబ్జెక్ట్ సో మెకానికల్ వాళ్ళకి వన్ ఆఫ్ ద టఫ్ సబ్జెక్ట్ అంటే మనం తో కంపేర్ చేస్తే అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే టఫ్ సబ్జెక్ట్ మెకానికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా కొంచెం టాప్ సబ్జెక్ట్ అంటే ఈజీ సబ్జెక్ట్ కూడా ఇది అర్థమైతే అయితే కనుక ఓకే సో జాగ్రత్త చూద్దాం ఏ ఏం టాపిక్స్ చదువుకోవాలనేది ఈ రోజు మనం నెక్స్ట్ ఎగ్జామ్కి ఓకే సరే ఈ వేటేజ్ చూసుకుంటే కనుక మనకున్న మొత్తం టోటల్ గా ఫైవ్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ స్టాటిక్స్ తర్వాత ఫ్రిక్షన్ జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్ డైనమిక్స్ సింపుల్ మెకానిజం అండ్ మిషన్స్ వేటేజ్ కూడా చూద్దాం సో దీని గురించి డీటెయిల్గా గా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా గా డిస్కస్ చేసే ముందు మీకు అంటే మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించిన సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది దాంట్లో జాయిన్ కావండి మీకు మెకానికల్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు ఉన్నా కూడా మీకు అన్ని సెపరేట్ అయితే అవైలబుల్ దొరుకుతాయి మెకానికల్ వాళ్ళకు సో నాన్ మెకానికల్ స్టూడెంట్స్ అయితే ఇంకా వాళ్ళకి సంబంధించి కామన్గా ఒక ఐసీ అకాడమీ అనే గ్రూప్ అయితే ఉంది దాంట్లో జాయిన్ కావండి ఓకేనా సరే ఇప్పుడు మనం దీని గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఫస్ట్ స్టాటిక్స్ తీసుకుంటే వెయిటెస్ ట్వంటీ టూ మార్క్స్ ఉంది ఫ్రీక్షన్కి ట్వంటీ జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్ తీసుకుంటే ట్వంటీ టూ కి ట్వంటీ ఎయిట్ సింపుల్ మెకానిజం అండ్ మిషన్స్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ మార్క్స్ సో వెయిటేజ్ పక్కన పెట్టేస్తే దీంట్లో ఈజియస్ట్ టాపిక్ ఏమి అంటే చూస్తే ఇంకా స్టాటిక్స్ ఫ్రిక్షన్ కోఆర్డినేట్ జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్ కావచ్చు లేదంటే సింపుల్ మిషన్ అండ్ మెకానిజం సింపుల్ మెకానిజం అండ్ మిషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈజీ టాపిక్స్ ఎక్సెప్ట్ ఫోర్త్ డైనమిక్స్ సో మీరు ఏం చేయాలంటే డైనమిక్స్ అనే టాపిక్ ని ఆప్షన్ లో వదిలేసండి ఇది వదిలేసినందుకు మీకు ఏం జరుగుతుందంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే మిస్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్ట్ ఏ తీసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో టూ ఉన్నాయి మీరు అటెంప్ట్ చేసినా కూడా ఇక్కడ మనకి వన్ వన్ మార్క్ పడుతుంది కాబట్టి మీరు ఎక్కువ వరి కాల్సిన పర్లేదు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా అన్ని టాపిక్స్ వచ్చేసినా సార్ నాకు ఈ రెండు క్వశ్చన్లు మిస్ అయితే నేను అవుట్ ఆఫ్ తెచ్చుకుందాం అనుకున్నాను హండ్రెడ్కి అంటే ఎయిటీకి ఎక్స్టర్నల్ ఎయిటీకి ఎయిటీ రావు కదా అన్నప్పుడు మాత్రమే దీన్ని టచ్ చేయండి ఓకేనా ఫస్ట్ పాస్ అయ్యే ప్రయారిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ టాపిక్ని ఆప్షన్ కింద వదిలేసేయండి ఎందుకంటే ఈ టాపిక్ మీ మిగతా టాపిక్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది ఓకేనా సరే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం స్టాటిక్స్లో మనం ఏం టాపిక్స్ చదువుకోవాలా ఏవి ఇంపార్టెంట్ అన్నీ డిస్కస్ చేద్దాం ఓకే సరే ఫస్ట్ ఏం తీసుకుంటే స్టాటిక్ సో ఈ స్టాటిక్ అనే టాపిక్ తీసుకుంటే మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోర్సెస్ గురించి ఫోర్సెస్ కావచ్చు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కావచ్చు ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ దీని తర్వాత మనం ఏం నేర్చుకోవాలా టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కావచ్చు ఫోర్సెస్ అంటే అన్ని వస్తాయి దాంట్లోనే కోప్లెనర్ ఫోర్స్ కంక్రెంట్ ఫోర్సు ప్యారల్ ఫోర్స్ నాన్ అన్నీ వస్తాయి కాబట్టి జస్ట్ ఫోర్సెస్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ తర్వాత ఏం నేర్చుకోవాలా పారాగ్రామ్లా తర్వాత ట్రాంగిల్లా తర్వాత మనకి లామిస్టులు తర్వాత పలిగన్ల ఫోర్సెస్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లా నేర్చుకుంటే పలిగన్ లా ఫోర్సెస్ కూడా మీకు అర్థమవుతాయి అంటే సింపుల్ వేలో చెప్పాలంటే మీరు కామన్గా రిజల్ట్ నేర్చుకోండి రిజల్యూషన్ నేర్చుకోండి తర్వాత పారాగ్రామ్ లాని నేర్చుకోండి తర్వాత లా తర్వాత లా తర్వాత రూల్ ఆర్ సైన్ రూల్ అంటాం ఇవి అంటే ఏవైతే అండర్లైన్ చేసినా ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అది మిస్ అయితే రూల్ దీన్ని మనం లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అన్నాం ఇక్కడ ఆటోమేటిక్ ఓకే చాలా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మీరు నేను ఏవైతే చెప్పినానో ఆ టాపిక్స్ ఒకటే చదువుకోండి ఇవే వస్తాయి మన క్వశ్చన్స్ వేరే ఏమి రావు ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే ఫ్రిక్షన్ ఈ ఫ్రిక్షన్ లో మీరు ఏం చదువుకోవాలంటే జస్ట్ బేసిక్ డెఫినేషన్ అంటే ఫ్రిక్షన్ అంటే ఏంది తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ నేర్చుకోండి ఓకేనా తర్వాత యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంది యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి తర్వాత క్వషన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంది ఓకేనా ఇవి బేసిక్ కాన్సెప్ట్ చాలు దీనికంటే ఎక్కువ ఏం అవసరం లేదు తర్వాత టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ పైన మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయంటే ఫైవ్ మోడల్స్ ఉన్నాయి అంటే హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన ఒక వెహికల్ని మనం పుల్ చేయాలంటే లాగాలంటే లాగాలంటే రానికుండా అపోజ్ చేసేదాని పేరు ఫ్రిక్షన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ఎ ఫ్రిక్షనల్ వాట్ ఇస్ అ ఫ్రిక్షన్ ఇట్ ఈస్ ఎ ఫ్రిక్షన్ ఇట్ ఈస్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ అంటే సింపుల్ మీనింగ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ ఉంది నేను దీని లాగాలనుకున్నా రాకోకుండా అపోజ్ చేసేవాని పేరు ఏం పేరు ఫ్రిక్షన్ అది ఈజీ వేలో చెప్తున్నాం ఎలా చెప్తున్నాం ఫ్రిక్షన్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ అని చెప్తున్నాం అర్థమైందా సరే ఈ కేసెస్ తీసుకుంటే హార్జాంటల్ ప్లాట్ఫామ్ పైన అంటే సింపుల్ గా ఒక రోడ్ పైన కార్ ఆగిపోయింది ఇంకో కార్తో మనం లాక్కుంటూ పోవాలంటే ఎంత ఎఫర్ట్ మనకు అవుతుంది సెకండ్ కేసు హార్జాంటల్ పైన ఒక కార్ ఆగిపోయింది ఈ కార్ని మనం లారీతో లాగాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది థర్డ్ కేస్ ఇంక్లైన్ రోడ్ పైన కార్ ఆగిపోయింది ఇంకో కార్తో లాగాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది ఇంక్లైన్ రోడ్ పైన కార్ ఆగిపోయింది దాన్ని మనం లారీతో అంటే గా లాగాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది ఇంక్లైన్ ప్లేన్ పైన కార్ ఆగిపోయింది దాన్ని మనం గా పుల్ చేయాలంటే ఎంత ఎఫర్ట్ అవసరం అవుతుంది ఇవి ఫైవ్ ఏ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఈ ఫైవ్ కేసెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో జస్ట్ మీరు ఆ వీడియో చూస్తే కనుక ఈ ఈ యూనిట్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా చేయొచ్చు అంతే అంతకంటే వేరేది ఏమీ అవసరం లేదు యూనిట్ నుంచి క్లియర్ సరే నెక్స్ట్ యూనిట్ చూస్తే మనకి జో జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ ఇక్కడ నుంచి మనకి ఏమొస్తాయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ అంటే ఏంటి మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఈ లో ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే సెంట్రాయిడ్ అంటాం ఓకేనా సరే మరి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే మనం ఒక వెహికల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఎక్కడ పట్టుకుంటే ఆ వెహికల్ బ్యాలెన్స్ అయితే ఉందో దాన్ని మనం ఏమంటాం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం రెండు ఒకటే కదా అంటే ఎగ్జాంపుల్ లారీ తీసుకుంటే దాని యొక్క వెయిట్ హెడ్ ఇక్కడ ఉంటుంది సో దీని యొక్క సెంట్రాయిడ్ మనం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ సెంట్రాయిడ్ ఉంది ఓకేనా సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా అక్కడే ఉంటుందా అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంచెం ఈ సైడ్ ఉండొచ్చు అర్థమవుతుందా ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ అంటే ఆ బాడీ యొక్క సెంటర్ పాయింట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే ఎక్కడైతే పట్టుకుంటూ మొత్తం వెహికల్ బ్యాలెన్స్ అవుతుందో దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం క్లియర్ ద పాయింట్ నెక్స్ట్ దీంట్లో మనకి ఏముంటుంది మొమెంటమ్ ఆఫ్ ఇషియా ఉంటుంది మొమెంటం ఆఫ్ నషియా అంటే విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లారీ గుంతలో పడిపోయింది మనం ఏ పాయింట్ దగ్గర పట్టుకొని దీన్ని లిఫ్ట్ చేస్తే ఇది ఎగ్జాక్ట్ గా బ్యాలెన్స్ అయ్యి పైకి వస్తుందో చెప్పేదాన్ని ఏమంటాం అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటాం అంటే ఇది హైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది క్లియర్ కదా కాన్సెప్ట్ ఇవి మనకున్న క్వశ్చన్స్ అంటే ఇంక దీని నుంచి వేరేది ఏమీ రాదు జస్ట్ డెఫినేషన్ వస్తుంది వాట్ ఇస్ సెంట్రాయిడ్ వాట్ ఇస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వాట్ ఇస్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఇది మిస్ అయి ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎస్ఐ డేప్ క్వశ్చన్ ఏమొస్తుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయండి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయండి సేమ్ సింపుల్ సెక్షన్స్ ఉంటాయి అంటే సిమెట్రిక్ సెక్షన్ ఉండొచ్చు నాన్ సిమెట్రిక్ సెక్షన్ ఉండొచ్చు ఓకే జెడ్ సెక్షన్ ఐ సెక్షన్ టీ సెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి జస్ట్ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ యూనిట్ నుంచి ఎటువంటి ఒక్క మార్క్ కూడా తగ్గకుండా మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఓకేనా పాస్ కావడం ఎక్కడైనా పోనీ ఎయిటీకి ఎయిటీ కూడా తెచ్చుకోవచ్చు జస్ట్ మనం డైనమిక్స్ అనే టాపిక్ ని వదిలేస్తాం కాబట్టి సెవెంటీ సిక్స్ కాదు ఎందుకంటే మనం వన్ వన్ మార్క్ గ్యాదర్ చేస్తాం కదా సెవెంటీ ఫోర్ కాదు సెవెంటీ సిక్స్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఎందుకు మనకు వన్ వన్ మార్క్ వచ్చినా కూడా సెవెంటీ ఫోర్ ప్లస్ సిక్స్ కదా అంటే మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ టూ వదిలేసాం అంటే సిక్స్ మార్క్స్ తగ్గల మనకు కానీ మనకు వన్ వన్ వస్తుంది కదా కాబట్టి ఎయిటీకి సెవెంటీ సిక్స్ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు నేను చెప్పిన టాపిక్స్ మాత్రం చదువుకున్న చాలు క్లియర్ సెక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చినా చూడండి ఇవే సెక్షన్స్ నుంచి క్వశ్చన్ ఇస్తాడు వేరే మీడు క్లియర్ నెక్స్ట్ డైనమిక్ అనే టాపిక్ ఆప్షన్లో వదిలేసేయండి మీరు ఏం చేయదండి మీకు జనరల్ క్వశ్చన్ అయితే మీరు కూడా జనరల్గా రాయండి అంతే షార్ట్ ఆన్సర్ ఎస్ఏ టైప్ని టచ్ కూడా చేయదండి నెక్స్ట్ సింపుల్ మిషన్స్ సింపుల్ మిషన్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు మిషన్ అంటే ఏంది సింపుల్ మిషన్ అంటే ఏంది దానికి సంబంధించిన క్లాసిఫికేషన్స్ ఉంటాయి అంటే డెఫినేషన్లు ఉంటాయి కైనమాటిక్ లింక్ అంటే ఏంది కైనమాటిక్ పేర్ అంటే ఏమి కైనమాటిక్ చైన్ అంటే ఏమి మెకానిజం అంటే ఏమి తర్వాత స్ట్రక్చర్ అంటే ఏమి యూనివర్స్ అంటే ఏమి ఇవి డెఫినేషన్స్ ఉంటాయి ఇవి ఎగ్జాక్ట్గా గా పాయింట్ టు పాయింట్ నేర్చుకోండి తర్వాత మనం ఏం నేర్చుకోవాలి సింపుల్ మిషన్ అంటే ఏంటి అంటే కనుక సింపుల్ మిషన్ కాంప్లెక్స్ మిషన్ టూ టైప్స్ ఉంటాయి మిషన్ తీసుకుంటే సింపుల్ మిషన్ ఒకటి కాంప్లెక్స్ మిషన్ ఒకటి సింపుల్ మిషన్ అంటే ద మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్ యాజ్ సింపుల్ మిషన్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ మిషన్ అంటాం సో ఆ మిషన్ దానికి సంబంధించిన మనం ఏం నేర్చుకోవాలా వీలండ్ డాక్జీలు పుల్లి వామన్ వాంబీలు తర్వాత వించ్ క్రాబ్ తర్వాత స్క్రూజాకు ర్యాక్ అండ్ పినెన్ ఇవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకున్న తర్వాత దీంట్లో మనకి ఏమడుగుతాడు అంటే ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా లోడ్ బై ఎఫర్ట్ వెలాసిటీ రేషియో ఫార్ములా డిస్టెన్స్ మూడు పైద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూడు పైద లోడ్ దీనికి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటారు ఎఫిషియన్సీ నేర్చుకుంటారు తర్వాత సెల్ఫ్ లాకింగ్ కండిషన్ అంటే ఏంది తర్వాత లాఫ్ సింపుల్ మిషన్ అంటే ఏంది అంతే తర్వాత రివర్సిబిలిటీ అంటే ఏంది ఇంతకంటే ఏం నేర్చుకోవాల్సిన పని లేదు క్లియర్ నేను ఏవైతే చెప్పినానో అవి నేర్చుకోండి చాలు దీనికి సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మిషన్ సంబంధించి అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు కానీ మీరు పాస్ అయ్యేకి కావాల్సిన ఫ్రిక్షన్ ఏదైతే టాపిక్ ఉందో ఫ్రిక్షన్ ఈ ఫ్రిక్షన్ సంబంధించిన అన్ని టాపిక్స్ ఉన్నాయి మీతో అవైలబుల్లో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు యూనిట్ తీసుకుంటే మనకు వచ్చే వెయిటేజ్ ఎంత మీరు ఫ్రిక్షన్ నేర్చుకుంటున్నారు జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్ నేర్చుకున్నారు అంటే ఫార్టీ ఫోర్ మార్క్స్ మీకు గన్ షార్ట్గా వచ్చే క్వశ్చన్స్ మీకు యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసినా పాస్ అయిపోతారు అవి కాకుండా రిమైనింగ్ టాపిక్స్ కూడా కావాలా మీకు ఈజీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకుంటే మన యాప్ ఉంది యాప్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు రిలేటెడ్గా ఏదైనా యూస్ఫుల్ కోర్సెస్ మీకు ఉన్నాయనిపిస్తే మీరు కావాలంటే పర్చేజ్ చేయచ్చు లేదా మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి మీకు ప్రతి అప్డేట్ కూడా దాంట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు మిస్ అయినా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు ఇంపార్టెంట్ ఫార్ములాస్ కావచ్చు మీకు సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా అక్కడ అప్డేట్స్ వస్తాయి కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది మిస్ కాకుండా ఈ రెండిట్లో అయితే కనుక జాయిన్ అంటే టెలిగ్రామ్ లో జాయిన్ కండి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని చూడండి ఓకే తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే అప్డేట్స్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉండే కంటెంట్ క్వశ్చన్స్ కావచ్చు ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి కూడా మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ కాదు క్వశ్చన్ టు ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి మీకు జనరల్గా ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది మీకు యూట్యూబ్లో అంటే ఎగ్జామ్స్ అప్డేట్స్ కావచ్చు లేదంటే ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్ అప్డేట్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే దొరుకుతాయి అంటే మీకు డిప్లొమా కావాల్సిన దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే మార్కెట్లో యూట్యూబ్లో మీకు దొరుకుతుంది మన దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంటెంట్ దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లో రిమైనింగ్ కంటెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కావాలా సార్ మాకు హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ కావాలంటే మనకి యాప్ కూడా అవైలబుల్ ఉంది కదా దాంట్లో పోయి చూడండి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ జరుగుతాయి క్లియర్ సో ఛానల్ అయితే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఛానల్ మీకు డిప్లొమాలకు సంబంధించి ఇది ఓకే థ్యాంక్ యూ